హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు డైట్ కుండ్లీ. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల మీద ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. నేను మీకు చెప్తాను ఎన్ని వెరైటీస్ ఆఫ్ చిరుధాన్యాలు ఉంటాయి, దాన్ని తెలుగులో ఏమంటారు, ఇంకా ప్రతి ఒక్క చిరుధాన్యంది ఏంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిరుధాన్యాలు బేసిక్లీ లో క్యాలరీస్ ఫుడ్ ఉంటాయండి. అంటే దీన్ని తీసుకుంటే మన వెయిట్ రిడ్యూస్ అవడంలో చాలా వరకు హెల్ప్ అవుతుంది. దీంతోపాటు చిరుధాన్యాల లోపల ప్రోటీన్ కంటెంట్ హై ఉంటుంది. చిరుధాన్యాల లోపల ఫైబర్ కంటెంట్ హై ఉంటుంది. స్పెషలీ సాల్యుబుల్ ఫైబర్ ఇంకా ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు మంచిగా ఉంటాయి. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, అది మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంటే ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లంను రిలీఫ్ ఇస్తుంది. ఇంకా దీంట్ లోపల ఉండే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, అది మన వెయిట్ని రిడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఎవరికైనా ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్ ఉంటే నార్మల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్ ప్రాబ్లం ఉంటే దాంట్లో మన బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్క చిరుధాన్యంది ఏంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో పదండి మళ్ళీ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఈ 8 చిరుధాన్యాల మీద ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మన ఫస్ట్ చిరుధాన్యం అండి. దీన్ని రాగి అంటాం హిందీలో, ఇది ఇలా కనపడుతుంది. తెలుగులో దీన్ని రాగులు అంటాం, ఇంకా ఇంగ్లీష్లో దీన్ని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తాం. ఫస్ట్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే, రాగుల లోపల మనకి హై అమౌంట్లో ప్రోటీన్స్ దొరుకుతాయి. 100 గ్రామ్ రాగుల్లో 7.3 గ్రామ్స్ది ప్రోటీన్ ఉంటుంది, చాలా హై అమౌంట్లో ఉంటుందండి. దీంతోపాటు ఇది ఒక మంచి కాల్షియం సోర్స్ అండి. సో ఇది చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా అందరూ రాగుల్ని వాళ్ళ డైట్లో డెఫినెట్లీగా యాడ్ చేసుకోవాలి. 100 గ్రామ్ రాగుల లోపల మనకి 344 మిలీగ్రామ్స్ది కాల్షియం దొరుకుతుంది. దీంతోపాటు రాగుల లోపల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో లోపల సాల్యుబుల్ ఫైబర్ ఇంకా ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు మంచిగా ఉంటాయి. సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, అది బేసిక్లీ మన డయాబెటీస్ లెవెల్ని కంట్రోల్లో ఉంచడంలో హెల్ప్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్ని కంట్రోల్లో ఉంచడంలో హెల్ప్ చేస్తుంది, వెయిట్ని తక్కువ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో రాగుల లోపల 1.67 గ్రామ్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందండి ప్రతి 100 గ్రామ్ రాగుల్లో. డెఫినెట్లీగా రాగి పౌడరేజ్ అయినా, రాగి జావ్ అయినా, లేకపోతే మీరు రాగి రొట్టె అయినా ఇది మీరు డైట్లో యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు రాగి లోపల చాలా మినరల్స్ కరా ఉంటాయి. ఇంకా దీంట్లో యాంటీ మైక్రోబల్ ప్రాపర్టీస్ ఉండమోలన్నీ, అది మన గట్ హెల్త్ కోసం కరా చాలా మంచిది. మన నెక్స్ట్ చిరుధాన్యం పేరు సజ్జలండి. దీన్ని హిందీలో బాజరా అంటాం, ఇంగ్లీష్లో దీన్ని పర్ల్ మిల్లెట్ అంటాం, ఇంకా తెలుగులో దీన్ని సజ్జలు అని పిలుస్తాం. దీని దగ్గర చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. స్పెషలీ సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రామ్ సజ్జల లోపల మనకి 2.34 గ్రామ్స్ది సాల్యుబుల్ ఫైబర్ దొరుకుతుంది. దీంతోపాటు సజ్జలు మనం ఎక్కువగా మన డైట్లో యాడ్ చేసుకుంటే అది మన హార్ట్ హెల్త్ కోసం కర చాలా మంచిది. సజ్జల్లో కర మనకి హై అమౌంట్లో ప్రోటీన్ దొరుకుతుంది. 100 గ్రామ్ సజ్జల్లో మనకి 11.6 గ్రామ్స్ది ప్రోటీన్ దొరుకుతుంది. ఇంకా ఇది ఒక గ్లూటెన్ ఫ్రీ ప్రొడక్ట్ అండి. ఎవరికైనా గ్లూటెన్ ఇంటాలరెంట్ అంటే, మన గోధుమ పిండిలో ఒక గ్లూటెన్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది, దాంతో ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే, అది తింటే బ్లోటింగ్ ప్రాబ్లం, గ్యాసెస్ ప్రాబ్లం అవన్నీ ఉంటే వాళ్ళ సజ్జల్ని వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు సజ్జల లోపల ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. 100 గ్రామ్ సజ్జల్లో 8 మిలీగ్రామ్స్ ఐరన్ దొరుకుతుందండి. సో సజ్జల్ని డెఫినెట్లీగా యాడ్ చేసుకోవాలి. దీని ఎక్కువ అమౌంట్లో తీసుకుంటే దీంతో మన శరీరంలో రక్తం కరా పెరుగుతుంది. సో డెఫినెట్లీగా సజ్జల రొట్టె అయినా, సజ్జల ఖిచడి అలా అయినా మీరు ప్రిపేర్ చేసుకుని మీ డైట్లో యాడ్ చేసుకోండి. మన 3వ చిరుధాన్యం అండి, ఇది జొన్నలు. దీన్ని హిందీలో జ్వార్ అంటాం, ఇంకా ఇంగ్లీష్లో దీన్ని గ్రేట్ మిల్లెట్ అంటాం, తెలుగులో దీన్ని జొన్నలు అంటాం. దీని దగ్గర చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. స్పెషలీ దీంట్ లోపల హై అమౌంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. 100 గ్రామ్ జొన్నల లోపల 1.73 గ్రామ్స్ది సాల్యుబుల్ ఫైబర్ ఉంది. ప్రోటీన్ కంటెంట్ మంచిగా ఉంటుంది. 100 గ్రామ్ జొన్నల్లో 10.4 గ్రామ్స్ది దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. ఇంకా జొన్నల లోపల మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ కర బాగా దొరుకుతుంది. దాని మూలాన్ని కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని కర తక్కువ చేస్తుంది. అంటే కడుపు క్లీన్గా ఉంచడంలో హెల్ప్ చేస్తుందండి. మోషన్ క్లియర్గా అవడంలో ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. మన 4వ చిరుధాన్యం, ఇది అరుకులండి. దీన్ని హిందీలో వరుగు అంటాం, ఇంగ్లీష్లో దీన్ని కోడు మిల్లెట్ అంటాం, తెలుగులో దీన్ని అరుకులు అంటాం.
అరకుల లోపల బేసిక్లీ మనకి హై అమౌంట్లో సాల్యుబుల్ ఫైబర్ దొరుకుతుంది. 100 గ్రామ్ అరకుల్లో మనకి 2.11 గ్రామ్ది సాల్యుబుల్ ఫైబర్ దొరుకుతుంది. డయాబెటీస్ వాళ్ళ కర అరకుల్ని తీసుకోవచ్చు. వెయిట్ తగ్గించడం కోసం కర అరకుల్ని మీరు మీ డైట్లో యాడ్ చేసుకోవచ్చు. అరకుల లోపల కర మనకి హై అమౌంట్లో ప్రోటీన్స్ దొరుకుతాయి. 100 గ్రామ్ అరకుల్లో 8.3 గ్రామ్స్ది ప్రోటీన్ ఉంటుంది. అరకులు మనం ఎక్కువగా మన డైట్లో యాడ్ చేసుకుంటే అది మన నర్వస్ సిస్టమ్ కోసం చాలా మంచిది. అరకుల్లో చాలా తక్కువగా ఫ్యాట్ ఉంటుందండి. ఎక్కువగా మనం అరకుల్ని మన డైట్లో యాడ్ చేసుకుంటే మన వెయిట్ మెయింటైన్గా ఉండడం హెల్ప్ అవుతుంది. ఇంకా వెయిట్ లాస్ అవడంలో కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇది మన 5వ చిరుధాన్యం అండి. దీన్ని కొర్రలు అంటాం. ఇంగ్లీష్లో దీన్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అంటాం, లేకపోతే ఇటాలియన్ మిల్లెట్ కానీ కదా పిలుస్తాం. ఇంకా తెలుగులో దీన్ని కొర్రలు అంటాం. ఇది కొద్దిగా యెల్లోయిష్ కలర్లో ఉంటుందండి. కొర్రలు ఒక లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అండి. స్పెషలీ ఇది డయాబెటీస్ వాళ్ళ కోసం చాలా మంచిది. ఎందుకంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ని వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటే వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండడంలో చాలా వరకు హెల్ప్ చేస్తుంది. దీంతోపాటు కొర్రల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాని మూలాన్ని మన కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్లో ఉండడంలో హెల్ప్ అవుతుంది. హార్ట్ ఇష్యూస్ తక్కువ అవడంలో హెల్ప్ అవుతుంది. వెయిట్ కర రిడ్యూస్ అవడంలో చాలా వరకు హెల్ప్ అవుతుంది. కొర్రల లోపల ప్రోటీన్ కంటెంట్ కర మంచిగా ఉంటుంది. 100 గ్రామ్ కొర్రల్లో 12.3 గ్రామ్స్ది మనకి ప్రోటీన్ దొరుకుతుంది. ఇంకా ఐరన్ దీంట్లో 2.8 మిలీగ్రామ్స్ ఐరన్ ఉంటుందండి ప్రతి 100 గ్రామ్ కొర్రల్లో. సో డెఫినెట్లీగా కొర్రల్ని మీరు మీ డైట్లో యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్క చిరుధాన్యంది ఒక స్పెషాలిటీ ఉంటుందండి. అందుకే మనం ఏం చేసుకోవాలంటే ప్రతి ఒక్క చిరుధాన్యాన్ని మన డైట్లో యాడ్ చేసుకోవాలి. ఒకరోజు ఒక చిరుధాన్యం తీసుకోండి, 2 రోజు వేరే చిరుధాన్యం తీసుకోండి. ఇలా మీరు మీ డైట్లో ఎక్కువగా చిరుధాన్యాల్ని యాడ్ చేసుకోండి. మన 6వ చిరుధాన్యం పేరు ప్రోసో మిల్లెట్ అండి. దీన్ని తెలుగులో వరుగులు అంటాం, హిందీలో దీన్ని పాని వరుగు అంటాం. వరుగుల దగ్గర చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వరుగుల్లో మనకి మంచిగా ప్రోటీన్స్ దొరుకుతుంది. 100 గ్రామ్ వరుగుల్లో 12.5 గ్రామ్స్ది ప్రోటీన్ దొరుకుతుంది. వరుగుల లోపల ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుందండి. 100 గ్రామ్ వరుగుల్లో 1.1 గ్రామ్ ఫ్యాట్ ఉంటుంది. సో వెయిట్ లాస్లో ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. దీంతోపాటు వరుగుల్లో ఫాస్ఫోరస్ కర మంచిగా ఉంటుంది. అది మన నర్వస్ సిస్టమ్ కోసం చాలా మంచిది. వరుగుల్ని మనం మన డైట్లో మంచిగా తీసుకుంటే చాలా స్కిన్ డిసీజ్తో కర ఇది మనకి ప్రివెంట్ చేసి ఉంచుతుంది. వరుగుల లోపల యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కర ఉంటాయి. దాని మూలాన్ని మన స్కిన్ కర దీంతో చాలా బాగా ఉంటుంది. వరుగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే మూలాన్ని ఇది వెయిట్ లాస్ అవడంలో హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ని తక్కువ చేయడంలో హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్ని కర కంట్రోల్లో ఉంచడంలో ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. మన 7వ చిరుధాన్యం పేరు సమలండి. దీన్ని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అంటాం, ఇంకా హిందీలో దీన్ని సమయ్ అంటాం. ఇది ఇలా కనపడుతుంది. సమల్ది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. స్పెషలీ ఇది మన శరీరంలో రక్తాన్ని పెంచడంలో లేకపోతే హిమోగ్లోబిన్ని ఇంక్రీజ్ చేయడంలో చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే సమల్ లోపల ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రామ్ సమల్లో మనకి 9.3 మిలీగ్రామ్స్ది ఐరన్ దొరుకుతుంది. ఇంకా ఎక్కువ ఐరన్ ఫుడ్ని మన డైట్లో యాడ్ చేసుకుంటే దాంతో మన హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడంలో చాలా వరకు హెల్ప్ అవుతుంది. సమల్ లోపల ప్రోటీన్ కంటెంట్ కర చాలా బాగా ఉంటుంది. 100 గ్రామ్ సమల్లో మనకి 7.7 గ్రామ్స్ది ప్రోటీన్ దొరుకుతుంది. సమల్లో సాల్యుబుల్ ఫైబర్ కర చాలా బాగా ఉంటుంది. 100 గ్రామ్ సమల్లో మనకి 2.27 గ్రామ్స్ది సాల్యుబుల్ ఫైబర్ దొరుకుతుంది. సమల్ని ఎక్కువగా డైట్లో యాడ్ చేసుకుంటే ఇది ఒక లో ఫ్యాట్ ఫుడ్ అవ్వని మూలాన్ని మన వెయిట్ని కర చాలా ఈజీలీగా ఇది రిడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మన లిస్ట్ లాస్ట్ చిరుధాన్యం అండి ఇది. దీన్ని తెలుగులో ఉడల్ అంటాం, లేకపోతే కోడి సామకర అంటాం. ఇంగ్లీష్లో దీన్ని బార్న్యార్డ్ మిల్లెట్ అని పిలుస్తాం. హిందీలో దీన్ని సన్వాక చావల్ అని అంటాం. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీంట్లో లోపల చాలా ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కరా ఉంటాయి. దీంట్లో లోపల హై అమౌంట్లో మనకి ప్రోటీన్స్ దొరుకుతాయి. 100 గ్రామ్ ఉడల్లో మనకి 15.1 గ్రామ్స్ది ప్రోటీన్ దొరుకుతుందండి. రోజుకి మనం 30 గ్రామ్స్ అయినా తీసుకుంటే మనకి నియర్లీ 4.5 గ్రామ్స్ది ప్రోటీన్ డైరెక్ట్లీ ఉడల్తోనే దొరికిపోతుందండి. సో ఉడల్ని మీరు ప్రోటీన్ కోసం మంచిగా మీరు మీ డైట్లో యాడ్ చేసుకోవచ్చు.
ఉడల లోపల మనకి ఫైబర్ కర చాలా హై అమౌంట్లో దొరుకుతుంది. కాల్షియం కర దీంట్లో 87 మిలీగ్రామ్స్ ఉంటాయి పర్ 100 గ్రామ్ ఉడల్లో. ఐరన్ దీంట్లో 4.4 మిలీగ్రామ్స్ దొరుకుతాయండి ప్రతి 100 గ్రామ్ ఉడల్లో. సో ఇది మన శరీరంలో రక్తాన్ని కర హిమోగ్లోబిన్ లెవెల్ని కర పెంచడంలో హెల్ప్ చేస్తుంది. దీంతోపాటు ఉడలు ఉంటాయి దీంట్లోపల క్యాలరీస్ తక్కువ ఉండమూలాన్ని ఇది మన వెయిట్ని తక్కువ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఫైబర్ రిచ్ ఉండమూలాన్ని ఇది కొలెస్ట్రాల్ లెవెల్ని తక్కువ చేయడంలో హెల్ప్ చేస్తుంది. హార్ట్ డిసీజ్ వాళ్ళ కోసం చాలా మంచిదండి. డయాబెటీస్ లెవెల్ని కంట్రోల్లో ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. మన డెఫినెట్లీగా మీరు మీ డైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ మిల్లెట్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిరుధాన్యాల్ని మీరు మీ డైట్లో యాడ్ చేసుకోండి. చిరుధాన్యాలు న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ క్యాల్కులేట్ చేయడానికి నేను డైట్ కుండలి యాప్ హెల్ప్ తీసుకున్నాను. డైట్ కుండలి యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైట్ కుండలి యాప్లో మై రెసిపీ మై న్యూట్రిషన్ సెక్షన్లో వెళ్ళాలండి. నేను ఇక్కడ జొన్నలు న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ క్యాల్కులేట్ చేస్తున్నాను. సో మై రెసిపీ నేమ్లో నేను ఇక్కడ జొన్నని రాసాను. కింద నంబర్ ఆఫ్ పీపుల్ సర్వింగ్లో నేను 1 రాసానండి. యాడ్ టు ఇంగ్రీడియంట్లో జొన్నది నాకు న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో అందుకే ఇక్కడ నేను జొన్నలని రాస్తున్నాను. కింద నాకు 100 గ్రామ్ జొన్నల్ది న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. అది రాసిన తర్వాత కింద క్యాల్కులేట్ బటన్ నొక్కితే దాని తర్వాత నాకు ఆ రెసిపీది అంటే జొన్నల్ది పూర్తిగా న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా తెలిసిపోతుందండి. అంటే దాంట్లో మనకి ఎంత క్యాలరీస్ దొరుకుతుంది, ఎంత ప్రోటీన్ దొరుకుతుంది, ఎంత కార్బోహైడ్రేట్ ఉంది, ఎంత ఐరన్ ఉంది, ఎంత ఫ్యాట్స్ ఉంది, ఇంకా అన్ని ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎంత ఉన్నాయో అవన్నీ మనకి ఈ యాప్ హెల్త్తో ఈజీలీగా తెలిసిపోతుంది. మీరు కూడా డైట్ కుండలి యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇలా మీరు మీ ఇంట్లో హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసి దాని న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఈజీలీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ఎక్కువగా మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. దీంతోపాటు ఈ వీడియోని మీరు మీ ప్లేలిస్ట్లో కదా యాడ్ చేసి ఉంచుకోండి. సో ఎప్పుడైనా మీరు తర్వాత వీడియో చూడాలంటే కదా మీరు ఈజీలీగా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీది ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను మీతో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.